హాయ్ నండి సతీష్ ఈ ప్రోమో టూలో పలవై ప్రశాంత్ వెరస సజ్జన అవుతుంది కదా ఏం జరిగింది దీనికంటే ముందు ప్రోమో మొత్తం వావర్లుగా ఈ టాస్క్లో ఎవరికి ఓటల్ చేసుకునే అవకాశం వచ్చింది అని చెప్పుకుందాం ఇప్పుడు ఏంటంటే నిన్న టాస్క్ ఇచ్చారు కదా ఫస్ట్ పూల్ టాస్క్లో ఎవరైతే విన్ అయ్యాడు ఆ కలర్స్ టాస్క్లో శోభా విన్ అయింది కనుక ఆ ఇద్దరికి కలిపి ఒక టాస్క్ పెట్టేస్తారు అది ఒక ఓటర్ల కోసం ఒకటి డిజర్వ్ అన్ డిజర్వ్ పెట్టేసాడు అయిపోయింది మళ్ళీ అక్కడికి ప్రాసెస్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇద్దరు ఎవరైతే వస్తారు ఈ టాస్కులు ఈరోజు జరుగుతున్న టాస్క్లో ఈ చెర్రీ టాస్క్ కేక్ ఇసుక ఇసుక కేక్ ఉంది కదా అందులో చెర్రీ టాస్క్ ఎవరు విన్ అవుతారో వాళ్ళకి అట్కి ఈ బెల్లం మోగించే టాస్క్లు విన్ అవుతారో వాళ్ళకి సో వీళ్ళిద్దరికి కలిపి మళ్ళీ ఓటైపెల కోసం అయితే పెడతారు మళ్ళీ వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ మళ్ళీ అట్లా ఎట్లా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనకి చెర్రీ టాస్క్ ఏదైతే ఉందో ఇసుక కేక్లో చెర్రీ టాస్క్ ఇది కాడ ఖచ్చితంగా షివరింగు టెన్షను ఈ ఇదే ఒత్తిడికి గురైపోయారంటే బిస్కెట్ అయిపోద్ది జాగ్రత్తగా అలాగా కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్తో అలాగా నెమ్మదిగా కట్ చేసుకుంటూ రావాలి సో మరి ఎవరు ఎట్లా అవుతారంటే ప్రోమో ప్రకారం చూసుకున్న అర్జున్ ఎవర్ శివాజీ ప్రియాంక ఇవి నలుగురైతే అవుట్ అయిపోయారు జనరల్గా ఎట్లాంటివి ఎప్పుడు సరే మనకి ప్రిన్ శవార్ ఎట్లాంటి వాడలేడు ఫిజికల్గా గట్టిగా ఆడమంటే ఆడేస్తారు కానీ ఇలా కా కాన్సన్ట్రేషన్ నిదానంగా చేయాలని కొద్ది శివరంగా వస్తే టెన్షన్ పడుతూ ఉంటాడు అలాగే కూడా జనరల్గా ఇలాంటివి ఎంతవరకు వచ్చినప్పుడు ప్రతిసారి ఫెయిల్ అవుతూ ఉంది ఇలాంటి జ ఫోకస్గా ఆడేటప్పుడు ఎవరు ప్రశాంత్ ప్రియాంక ఆడుతూ ఉంటారు ఎనివే మరి ఎవరు ఎట్లా ఆడారని చూసుకుంటే ఫైనల్గా ఇందులో అమర్ విన్ అయ్యాడని లీక్స్ ప్రకారం తెలుస్తుంది ఆ చెర్రి కింద పడకుండా కేక్ కట్ చేసి కట్ చేసి కట్ చేసి ఫైనల్గా అమరదీప్ అయితే విన్ అవుతాడని అటు రెండో టాస్క్ ఏంటి గారు పరిగెత్తుకెళ్ళి బెల్లం మోగించాలి ఇది టాస్క్ ఆరుగురు పరిగెత్తారు అక్కడ నా దవడ తాకించాడు ఇట్లా అన్నాడు కావాలని తాకించాడని ప్రశాంత ఆరోపణ చేస్తే ఎదవరోజన చెప్పకుండా ఎన్నికి చెప్పాన తోసేనా అనలేక ఆయన అంటూ ఉన్నాడు సో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే క్లియర్గా చూసుకుంటే ఆ బెల్ల కోసం ఉరికెత్తేటప్పుడు బజర్ కోసం వెళ్ళేటప్పుడు అర్జున్ అక్కడ ఇలాగ అనుకుంటూ వెళ్ళాడు ఆయన ఇప్పుడు రన్నింగ్ మామూలుగా ఎట్లా చేసుకోవచ్చు కదా ఇలా చేయొచ్చు ఇలా అనేసి తోస్తే ఆటోమేటిక్గా ఆరుగురు ఉన్నారు అది గ్లాస్ డోర్ ఏమో తక్కువ ఉందో అందులోంచి ఆరుగురు ఒకేసారి పరిగెత్తేటప్పుడు ఇలా పరిగెత్తవచ్చు కదా ఎందుకు అనాల్సిన అవసరం ఏంటి సో అట్లా అనడం వల్ల ఖచ్చితంగా అక్కడ తగిలింది ఫస్ట్ ఆయన స్టార్ట్ చేయడంతో వీళ్ళు కూడా నెట్టేశారు తర్వాత మనకు అర్థమవుతుంది ప్రోమోని బట్టి చూస్తే ప్రింట్ ప్రిన్షండ్ ప్రశాంత్ అదేది కనిపిస్తుంది ఆ వీడియో ఆల్రెడీ స్లో మోషన్లో కూడా ఇగో ఎట్లా చేశాడు ఈనా అర్జున్ కావాలని చేసిన లకైతే వస్తూ ఉంది మరి ఆయన ఫైర్ అయితే అవుతున్నాడు అయితే దీనికి బేస్ ఏంటి నిన్న కూడా ఈ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో పల్లవీ ప్రశాంత్ వీళ్ళందరూ వచ్చేటప్పుడు ఆయనకి చెయ్యి తాకింది దాంతో అప్పుడు కూడా ఏంటి పల్లవీ ప్రశాంత్ నాకు నేను ఫస్ట్ దూకాను ప్రియాంక కంటే ముందు నేనే దూకాను నువ్వు ప్రియాంక అని చెబుతాను నాకు వీడియో కావాలని అడిగేటప్పుడు ఏ ప్రతిదానికి వీడియో అయ్యారా ప్రతి ఫంటాస్కులు కూడా వీడియో అయ్యంటారా అన్నిటికీ సీరియస్గా ఆడతాడంటారా సరదాగా మా అన్నిసారి మాట్లాడిన తర్వాత అప్పుడు అక్కడ ఏంటి అమర్దీప్ కూడా అడిగాడు అనమాట అర్జున్కి నీకు గుద్దినాడా వీడు అయితే నువ్వు కూడా వీడియో అడిగే అర్జున నాకెందుకని అనేసారా లైట్ తీసుకున్నాడు నువ్వు కూడా వీడియో అడుగు నీకు కూడా గుద్ద కదా ఆ వీడియో అడుగు అంటే నాకెందుకు అని ఆయన ఆ తర్వాత మళ్ళీ కాసేపు పోయాక అర్జున్ అట్లా బా అడు మోచి తగలగానే గుయ్యం అనింద్ర అని ఇలా పట్టుకొని మరి బాధపడ్డాడు గుయ్యం మందిరా గట్టికి తగిలింద్ర మోచి వాళ్ళకి చెప్పండ్రా రేపు కూడా సరదాగా ఆడమని చెప్పండ్రా ఫంటాస్కులు కూడా ఏంట్రా అలా ఆడతాడు రేపు కానీ తగిలాడంటే తోసేస్తాను అని కూడా క్లియర్గా చెప్పాడు ఇక్కడ అర్జును అప్పుడు అమర కూడా సెటహరికలుగా అది ఇది జులై సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా వాడికి రెండు పూలు పండ్లు చూపించను రాత్రికి కొద్దిగా సెన్సిటివ్గా ఉంటాడేమో అని లేక మాట్లాడడం ఇదంతా ఫన్నీగా అనిపించింది కానీ ఇప్పుడు ఏంటంటే అర్జున్ నిన్న ఆ మాట అనడం వల్ల నీకు కూడా గుద్ది అడి కదా అమర్ గుర్తు చేయడంతో నాకెందుకు వీడియో అడగాల్సిన పన్నెండు రెక్క లైట్ తీసుకోండి కానీ నాకు గట్టిగా తగిలింది రేపు కనుక తగిలాడంటే తోసేస్తాను అనడంతో ఆ కోపం అయితే ఉంది మనసులో అర్జున్కి ఇదిగా అర్థమైంది ఆ కోపం ఉండడం వల్ల ఇప్పుడు కావాలనే పరిగెత్తు ఇలా కనుకొని వెళ్ళాడా అనేది అయితే డౌట్ వస్తుంది ఇప్పుడు జనరల్గా ఫిజికల్ టాస్క్లు అయినప్పుడు ఇప్పుడు పరిగెత్తుకొని వచ్చినప్పుడు ఒకరి కాళ్ళు ఒకరు కాల్ పెట్టుకోవడం అంటే పడిపోవడం వాళ్ళు అంటే కాకపోయినా అది తోసుకుని ఉరుకులు ఇలా ఇలాంటివి అవుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి కావాలని చేశాడా నిన్న అది కనిపించింది కదా తోసేస్తాను అన్నాడు కదా అని లెక్క ఆ డైలాగ్ వేయడంతో సరే ప్రశాంత్ కూడా ఫస్ట్ తగిలింది మరి ఆయన కావాలని చేశాడా ఈయన కావాలని చేశాడు అంటే రెండు చూస్తే అది ఆటోమేటిక్గా తగులుతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు చెప్పిన తర్వాత ఇలా జరగడం వల్ల ఆ యాక్షన్ ఎట్ట ఉండడం వల్ల ఏదైనా మనసులో కోపం ఉండి ఇలాగేమైనా చేస్తాడు అనేట్ అయితే ఉంది దీని మీద మరి మనకి ఎపిసోడ్లో కూడా లైవ్ అండ్ ఎపిసోడ్ చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది లైవ్ కంటే ఎపిసోడ్లోనే ఇష్యూ అవుతుంది అవుతుంది కనుక అయితే తర్వాత ఏంటి సో ఫైనల్గా ఈ టాస్క్ అయితే బెల్ టాస్క్లో అర్జున ఫస్ట్ బెల్ల పట్టుకుని తోసేసాడు పడిపోయి పడిపోయి కూడా ఆయన బెల్ల తీసుకుని ఆయన విన్ అయ్యి అర్థమవుతుంది మరి ఆ ఇసుకు మీద చెర్రీ టాస్క్ అయితే ఆయన ఎవరు అమర్దీప్ విన్ అయితే వీళ్ళిద్దరూ కలిపి ఇక్కడ డిజర్వాన్ డెజర్వ్ ఓట్ ఎవరి కోసం చేసుకోవాలి డెజలెక్స్ నిన్న అదే తం తమ్స్ డౌన్ అది పెట్టమన్నారు కదా సో అక్కడ ఆటోమేటిక్గా అమర్దీప్కేమో శోభ ప్రియాంక వాళ్ళే సపోర్ట్ చేస్తారు అలాగే ఇంకా అర్జున్ కోసం ఈ స్పై బ్యాస్తో సపోర్ట్ చేసింది లీక్స్ ప్రకారం ఇది శివాజీ అలాగే ప్రశాంత్ ఎవరు కలిపి అర్జున్కి సపోర్ట్ చేశారు అని లెక్క అయితే నేనేమంటానంటే ఖచ్చితంగా అమర్దీప్కే ఇవ్వడం సబబు న్యాయము అన్న ఆ ఫీలింగ్ ఎందుకోసం అంటే అమర్దీప్కి అమర్దీప్ ఈ వారం నామినేషన్లో ఉన్నాడు ఖచ్చితంగా ఆయనకి వెరీ 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 నీడ్ ఎవరికి ఉందంటే అమర్దీప్ ఆయనకి అందరు కలిపి సపోర్ట్ చేస్తే బెటర్ ఎందుకంటే అర్జున్కి వారం చేయదేముంది ఎటు నామినేషన్లో కానీ ఓట్లతో సంబంధం డైరెక్ట్ ఫైనల్లో టాప్ ఫైవ్లో ఉన్నాడు ఆయన టాప్ ఫైవ్లో ఉండే కంటెస్టెంట్కి వారం ఎలిమినేషన్గా ఉండదు సో అలాంటప్పుడు మరి ఆయనకి ఇచ్చి వేస్ట్ కంటే ఖచ్చితంగా అమర్దీప్కి వెరీ నీడ్ కాబట్టి ఆయన అపీల్ చేసుకుంటా అంటే ఇప్పుడు అపీల్ చేసుకున్నది మాత్రం పడతాయే లేదని పక్కన పెడితే ఒక ప్రెజెంటేషన్ వాళ్ళు చెప్పుకుంటారు కదా ఏదో ఒక మాటలో నేను ఎంత కష్టపడ్డా ప్లీజ్ దయచేసి కాదు అర్థం చేసుకుంటే ఇప్పుడు నేను అమ్మాయి శోభ వచ్చింది తప్పు ఉంటే క్షమించండి ఈ పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే క్షమించండి అన్న క్షమాపణ చెప్పడం ఇవన్నీ కూడా ఎంతో కొంత హార్ట్ అయితే టచ్చింగ్ అయ్యే ఆ స్పీచ్ అయితే ఇచ్చుకోవచ్చు త్రీ మినిట్స్ అవకాశం ఇస్తున్నాడు కనుక సో ఆ రకంగా చూసుకుంటే అమర్దీప్కే అందరూ కలిపి ఇవ్వడము కరెక్ట్ అనే నేను మొత్తం ఎనానమస్గా హౌస్లో ఆరుగురు ఉంటే అర్జును ఇతను ఏడుగురు వీళ్ళిద్దరు కాకుండా మిగతా ఐదుగురు కూడా అమరికి ఇచ్చేవచ్చు లాజిక్ ఉంది అక్కడ నామినేషన్లో ఉన్నాడు కనుక ఆయనకి ఇవ్వడం అర్జున్కి అయితే అవసరం లేదు ఈ వారానికి టాప్ ఫైవ్ కంటే వచ్చే వారంలో ఒకటి అప్పుడు చేసుకోవచ్చు బట్ నా ఫీలింగ్ అది మరి వీళ్ళు ఏం చెప్పు బహుశా ఇక్కడ కూడా సేఫ్ ఆడేసి వచ్చి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మన నాగార్జున కూడా చెప్పారు కదా ఓటింగ్ ఆర్డర్లో అర్జున్ లీస్ట్లో ఉన్నాడు కానీ ఇప్పుడు టికెట్ ఫైనల్ టాస్క్ అద్భుతంగా ఆల్రెడీ గెలుచుకోవడం వల్ల బిగ్ బాస్ ఎట్ట పంపించారు సో అని సో చెప్పడం వల్ల ఓహో ఓటింగ్లో లీస్ట్లో ఉన్నాడు అన్నారు కాబట్టి ఆయనకే నీడు నువ్వు ఎప్పుడూ అలాగ బాటమ్ టూలో లేవు అని చెప్పి సమర్దీప్ లేడు కదా ఆల్మోస్ట్ లేడు సో నువ్వు ఒకసారి కూడా బాటమ్ టూలో లేవు అర్జున్ కూడా మొన్న ఉన్నాడు అలాగే నేను అర్జున్ ఏదైతే చెప్పాడు శోభా విషయంలో రీజను నువ్వు బాటమ్ టూలో ఉన్నావని హోస్ట్ కూడా చెప్పారు కనుక నీ కోసమే చేస్తున్నావని చెప్పాడు కనుక అదే రీజన్ కూడా చెప్పేసి ఆయన ఆయనకే ఇచ్చే ఛాన్సెస్ వెరీ హై ఎందుకంటే నేను శోభా విషయంలో అదే చెప్పాడు బాటమ్ టూలో ఉన్నావు సో నీకు అవసరం నువ్వు కాన్ఫిడెన్స్ తగ్గింది గేమ్ తగ్గింది డౌన్ అయ్యేవని తెలుస్తూ ఉంది కనుక చెప్పాడు కనుక అదే రీజన్ చెప్పి మన నాగార్జున చెప్పారు అర్జున్ అర్జున్ కోసం బాటంలో ఉన్నాడని లీస్ట్లో ఉన్నాడని సో అతనికి అవసరం అనలాగా చెప్పు ఉంటారు ఒకసారి కూడా అమృతీ పట్ట బాటం టూలో లేడు గనుక ఆ రకంగా చెప్పేసేస్తారనుకుని నేను అనుకుంటున్నాను ఎనీవే నన్ను అడిగితే అమర్దీప్గా ఇవ్వాల్సి నామినేషన్లో ఉన్నాడు కనుక నా ఫీలింగ్ మరి మీకేమనిపించింది ఎవరికి ఇస్తే కరెక్ట్ అనేది కూడా కామెంట్ అయితే చేయండి నేను చెప్పింది రైట్గా అనిపిస్తే లైక్ కూడా చేయండి అలాగే ఇంకోటి ఏంటి ఈ లైవ్లో కూడా చాలాసేపు ఈ బేబీస్ ఇచ్చా బేబీ డాస్ కూడా ఆడించారు అలాగే కేక్స్ కేక్స్ రెండు కిలో కేక్ తినమంటే ఏడాది తింటారు ఒకవేళ సాధ్యమైందా అక్కడ అర్జున్ అన్నట్టుగా నేనే కాదు బిగ్ బాస్ ఫ్యామిలీ మొత్తం తినలేము అన్నట్టుగా తినలేదు అంత కేక్ టూ కేలేస్ నిన్న ఆయన శాపం పెట్టాడు కదా అమర్దీప్ నీకు ఇదేనా శాపం రెండు కేజీల కేక్ అని అట్టగే పంపించారు లాస్ట్కి అమరో అర్జును ఇద్దరు బాహుబులైన పర్సనల్ అలాంటిలా కింద మీద పడి అడి తిరిగి ఇరిగి నాన్న అవస్థలు పడింది మొత్తం దాన్ని ఫినిష్ అయితే చేశారు తినడం అయితే కష్టమే ఆ టైంలో కూడా జస్ట్ క్యాజువల్గా అన్న దానికి అమర్దీపు ఆ శోభ హట్ అయిపోవడం ఫీల్ అయిపోవడం మళ్ళీ ముందు పెట్టాడు అలిగేయడం అడిచేయడం ఏడిచేయడం ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి ఇలాంటివి ఉన్నా సరే ఫంట్ అయినా సరే ఆవిడ కూడా ఇప్పుడు వీళ్ళు అన్నారు కదా ఫంటాస్క్ ఫం గోల్ చేస్తావు ఇక్కడ కూడా సీరియస్ చేయటర్ అన్నారు కదా సేమ్ మాటలు శోభకు కూడా వర్తిస్తాయి ఫంట్ కేక్ టాస్క్లో కూడా ఎందుకంత సీరియస్ అయిపోతావు ఫైర్ అయిపోతావు ఫ్రస్ట్రేట్ అయిపోతావు మిస్ఫైర్ అయిపోతామని ఆమెకు కూడా వర్తిస్తాయి మరి అట్టేస్తుంది అండి అలాగే ఇంకోటేంటి లైవ్లో ఈ అమర్దీప్కి కెప్టెన్ అయ్యావు కదా నువ్వు నువ్వు చెప్పి ఏదో ఒకటి చెప్పాలి అందరికీ పనులు చెప్పాలి చేయించాలంటే కంటెంట్ కోసం కొంత ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు కొద్దిగా రిఫ్రెష్ అవ్వడానికి కలకి బిగ్ బాస్ చెబితే అవునా నాకు ఎంత పవర్ ఇచ్చారా బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చారా నేను మనిషికి పని చెప్తుంటే అర్జును ఒక సెటర్ వేసాడు ఏంటి నువ్వు కెప్టెన్ అయినా నీకు పవర్ ఉందో లేదు కూడా నీకు తెలియదా లైక్ అర్జున్ కూడా సెటర్ వేసి వెయ్యిగా ఎందుకు ఇంత నోరు నొక్కేయాలి నాకు అర్జున్కి నేను చెప్పే వరకు మాట్లాడకూడదు ఇదే నీకు పనిష్మెంట్ అని ఆయనకి ఇచ్చిన ఒక పని అనమాట ఆ తర్వాత శివాజీకి ఏమో ఆ శివాజీ కూడా అదే నువ్వు చెప్తే మేమేది చేస్తారా నువ్వేది చెప్తే చేస్తావా చెప్పేది ఇట్లా చెప్తే చేస్తా లేక ఆయన అయితే నేను చెప్పినా తీసుకుని అన్నట్టు ఉన్నాడు కదా శివాజీకి ఆ లోపల ఎక్కడ కొత్త కొత్త ఉడుకుతూ ఉంటుంది కదా చేయమంటే ఆయనకి ఏం చెప్పాడు నువ్వు అటు ఇటు ఇటు చూడకూడదు నన్ను మాత్రమే చూడాలని శివాజీకి వర్క్ చెప్పాడు పలవి ప్రసాంతకు ఈ సోఫా నుంచి ఆ డోర్ వరకు ఇలా బా పెద్ద పెద్ద బార్లు వేసుకుంటూ నడుచుకుంటూ అటు ఇటు కొలుస్తూ ఎన్ని ఉండలు ఆయనకి చెప్పాడు అలాగే ఎవరికి వాష్రూమ్ డోర్ టచ్ చేసుకుంటూ మళ్ళీ హాల్లోకి వచ్చి ఆ సోఫాకి నిల్చోవాలి మళ్ళీ అటు ఇటు అలా తిరగాలని ఆమెకి పని ఆయనకి పని చెప్పాడు శోభాకేమో ఇలా ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటే ఆమె డ్రెస్ మీద ఉండ పిచ్చుకులకి ఏమో అర్జున్ గింజలు వేయాలంట అందుకే కిచెన్లో కూడా డ్రెస్ పట్టుకుని అలా గింజలు వేసిన బొబ్బొబ్ బొబ్బబ్ అని ఆయన అయితే అలాగా అంటే ఫన్ కోసం కొద్దిగా రీఫ్రెష్ అవ్వాలి రీఛార్జ్ అవ్వాలంటే ఎండకొచ్చు కదా ప్రెజర్ ఉంటుంది కదా అని పోగొట్టడానికి ఇవన్నీ చేస్తాను అలాగే ప్రియాంకకేమో డోర్ దగ్గర ఒక బౌల్ పెట్టి పూల్ నుంచి స్విమ్మింగ్ పూల్ నుంచి వాటర్ తెచ్చి స్పూన్తో తెచ్చి 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 వేయాలి ఇట్లా ఇవన్నీ అయితే ఆయన అమర్దీప్ చెప్పాడు ఇవి కొద్దిగా లైవ్లో బోరింగ్ అనిపిస్తుంది కానీ ఈ టాస్కులు వచ్చేటప్పుడు మాత్రం ఈ గొడవలు అన్నింటి వల్ల కంటెంట్ అయితే వస్తుంది అట్లాగే స్పెషల్ వీడియోలు కూడా ఓవరాల్ జర్నీస్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అది కూడా కామెంట్ చేయండి ఇన్స్టాలో కానీ ఇక్కడ మెయిన్ కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఓటింగ్ వీడియో కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఆ కూడా మిస్ అయిపోయింది మరి మీకేమే అనిపించదు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి